ఖచ్చితంగా మేము అనుకునే అన్ని నెరవేరేటట్టు కనబడతా ఉంది. సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారి గెలుపును, భారతీయ జనతా పార్టీ గెలుపుని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ గెలుపుని ఆపగలిగే శక్తి కేసీఆర్ కాదు కదా, కేసీఆర్ జేజమ్మ కూడా లేదని అర్థమైంది. నా హుజూరాబాద్ ఒకనాడు తెలంగాణకే తెలిసిపోయింది. హుజూరాబాద్ అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న, దుబాయ్లో ఉన్న, ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడక్కడ మా హుజూరాబాద్ కీర్తి పతాక ఎగిరింది. ఇవాళ ఎగిరే కీర్తి పతాక మళ్ళీ మునుగోడు కీర్తి పతాక గుర్తుపెట్టుకుంది. ఇవాళ మేము ఆలోచన లేకుండా ఏదో అనాలోచితంగా మేము రాజీనామా చేయలే. కేసీఆర్కే తెలివి ఉంది అనుకుంటాడు, కేసీఆర్కే వ్యూహం ఉంది అనుకుంటాడు. వాళ్ళ తలదన్ని వ్యూహం, వాళ్ళ తలదన్ని ఎత్తుగడలు మా దగ్గర ఉన్నాయి. ఎట్టట దెబ్బ కొట్టానో అట్టట కొడతాం. మునుగోడు ప్రజలారా, మీకు చేతులు దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఒకటి, ఇక్కడ ఏమి వచ్చినా కూడా, ఇక్కడ ఏమి వచ్చినా మా సర్పంచులకు పాత బిల్లులు వస్తానని కారకులు ఎవరు ఆలోచించుకోండి. ఎన్నడూ లేని మా ఎంపీడీసీలకు, మా ఎంపీలకు గౌరవం పెరిగింది ఎందుకో ఆలోచించుకోండి. ఎన్నడూ లేనిది కార్యకర్తల ఇళ్లకు నాయకులు వచ్చి మీకు ఏం కావాలో ఏం కావాలో అడుగుతాను. ఎన్నడూ కూడా కార్యకర్తలను పట్టించుకొని సర్పంచులను కనీసం ఎలోళ్ల కంటే అధ్వానం చూసినటువంటి ఈ రాష్ట్రంలో మా ఎంపీడీసీలు అయితే గెలిచినాడు గెలిచిండు, దిగిపోయినాడు దిగిపోయేటువంటి ఈ పరిస్థితులలో ఇవాళ ఎంపీపీల గౌరవం పెరిగినా, జెడ్పీడీసీల గౌరవం పెరిగినా, సర్పంచుల గౌరవం పెరిగినా, కార్యకర్తల గౌరవం పెరిగినా, మీ పాత బిల్లులు వచ్చినా, ఇవాళ ఇంత లాభం జరిగినా, ఇదంతా కూడా ఇవాళ మా రాజీనామా వల్ల జరిగిందనే విషయం మీరు మర్చిపోవద్దు. ఇవాళ దళిత బస్తీలకు వచ్చినా వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత బస్తీలకు వచ్చి బువ్వ పెట్టి దావత్ ఇచ్చి నీకు దళిత బంధితాన్ని అంటున్నాంటే దాన్ని అర్థం చేసుకోండి. ఏం చేసినా ఇవాళ నేను నా దగ్గర హుజూరాబాద్ అన్ని చేసాను. రాజగోపాల్ రెడ్డి గారు వస్తాడు తెల్లారికి ఈ ఊళ్ళో కంటే ఆ ఊళ్ళో రాత్రిపూటే తీసుకొని పోతాం, గుర్తుపెట్టుకోండి. మరి చేసిన పని రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఆరు గ్రామాలకు రేపు రాబోతున్నారని కనుక వాళ్ళకి ముందు తెలిస్తే, ఆ ఆరు గ్రామాల్లో ఎవరు జాయిన్ అవుతున్నారో ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి బుదగరిచ్చి వాళ్ళు వేసుకొని పోతాం. మేము వచ్చేవారికి ఎవరు కూడా చేస్తారు. ఇవాళ దాతావు, రేపు దాత, ఎల్లుండి దాతావా? మనుషులు మీ దగ్గర ఉండొచ్చు బిడ్డ, మనుషులు ఏమో మీ దగ్గర ఉంటారు, మనసేమో మా దగ్గర ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎన్నడుకున్నా పైకి మాత్రం ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో నేను 20 ఏళ్ళు ఉన్నా. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా టాప్ టు బాటమ్ రాజగోపాల్ గారికి వెళ్తేనే మాకింత గౌరవం పెడతారు అనుకుంటున్నారు వాళ్ళు. కేసీఆర్ గారికి జ్ఞానోదయం కావాలన్నా, కేసీఆర్ గారు భూమి మీద నడవాలన్నా ఖచ్చితంగా రాజగోపాల్ గారు గెలవాలని చెప్పి వాళ్ళు మొత్తం అనుకుంటారు. నారుడు గట్టే జరిగింది. నా దగ్గర అంటే జరగకపోతే నేను గెలిచిన కాదు. 1500 ఓట్లున్న భారతీయ జనతా పార్టీ 1,07,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి 6 నెలల గుర్తు మారి 20 ఏళ్ళు కారు గుర్తు మీద నేను ఇట్లా టక్కన మారిపోతే 6 నెలల కాలంలోనే 1,07,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ కూడా రాజగోపాల్ గారు గుర్తు చేయి గుర్తు కదా, ఇట్లా ఒక్క 2 రోజులు తెచ్చిపోతుంది మొత్తం. ఇవాళ రేపు మొత్తం వాళ్ళ చేతులలో AK-47 ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, టక్క టక్క పెట్టి పడేస్తారు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారి గుర్తు కూడా కమలంపు గుర్తు అని తెలిసిపోయింది, రాజగోపాల్ రెడ్డి గారి జెండా కాశీ జెండా అని తెలిసిపోయింది, పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిసిపోయింది, మాలాంటి ఉద్యమ విడుదల కూడా ఉన్నామని తెలిసిపోయింది. నిన్నగాక మొన్న వరంగల్లో 500 మంది మీటింగ్ పెట్టారు ఉద్యమకారులు. ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మళ్ళీ ఇవాళ ఉద్యమకారులు మీటింగ్ పెట్టారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులంతా కూడా రేపు మునుగోడు రావాలి, రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇలా ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఇక ఇది ఆగదు. మునుగోడులో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమవేడలు అందరూ వస్తారు, ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు, ఇక్కడ చెప్పిపోతారు. వాళ్ళ దొంగకర పత్రాలు తీసిన మన మునుగోడు నుంచి వెళ్ళి ఇక్కడ ఒకటే సిద్ధాంతం అన్నాడు. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుపెట్టి ఆర్ఎస్ఎస్ వరకు ఎట్లయిందో మునుగోడు ఎన్నికలలో కూడా వాళ్ళకి ఏ ఆలోచన ఉన్నాయి, నాకు కమ్యూనిస్ట్ పార్టీ మా దగ్గర ఉంటాయి, వాళ్ళు ఫోన్ చేస్తారు మాకు అన్న మా వాళ్ళంతా ఏదో తప్పు చేస్తున్నారు, ఓట్లు మాత్రం మీకే. దళిత బంధు కూడా 15 లక్షల రూపాయలు చొప్పున మా దగ్గర ఇచ్చింది, దెబ్బకే దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ మరి వీటలాంటి మా తెలంగాణ అంతా అగ్గిపెడతారని చెప్పి నాయన భయానికి 17,000 కుటుంబాల పైసలకి ఇచ్చింది ఆయన. 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలి. కొంతమందికి తక్కువ ఇచ్చిండు, కొంతమంది ఎక్కువ ఇచ్చిండు, అవి కూడా ముక్కుపిండి వసూలు చేయిస్తా. ఇక్కడ కూడా దళిత కుటుంబాలకు ఇవాళ రాజీనామాలు చేయకుండా ఇక్కడ వచ్చే ఆస్కారం లేదు కాబట్టి మా పేరు ముందు తలుచుకోండి, తర్వాత వాళ్ళ పేరు తలుచుకోండి, కారకులు ఎవరో తెలుసుకోండి. ఇవాళ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చినోడు కేసీఆర్, తెచ్చినోడు కోటేసిన కానీ ఇచ్చిన వాళ్ళకి ఏలే. ఇక్కడ ఇచ్చేది కేసీఆర్ కావచ్చు, మా పైసలు అవి,
తెచ్చింది మాత్రం రాజగోపాల్ రాజీనామా అనే విషయం మర్చిపోవద్దు మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా 15 లక్షల రూపాయలు ముందే పాస్బుక్లు ఏమని చెప్పాడు సుమా ఉద్దరభారం పెడతారు మళ్ళా ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా ఉంటది ఉద్దరభారం అని చెప్పాలి ముక్కు పిండాలి రారా కొడుక అని చెప్పాలి 15 లక్షల రూపాయల పాస్ పుస్తకాలు దాని డిడి పైసలు చక్కగా తీసుకొచ్చి ఏమని చెప్పాలి గిరిజన బంధు కూడా ఒక మునుగోళ్ళ కాదు ఈసారి మొత్తం తెలంగాణ కూడా ఏమని చెప్తున్నా ఏమని చెప్తున్నా రెండోది నేను ఇంకో డిమాండ్ చేసిన మేము దళితులకు ఇవ్వవలసిందే గిరిజనులకు ఇవ్వాల్సిందే కాదు కాని ఇవాళ భర్తలు ఈ రెక్కాడు తెకాని డొక్క నిండని వాళ్ళు ఏ కులంలో ఉండొచ్చు కాక కులానికి పేదరికానికి సంబంధం లేదు వాళ్ళు ఏ కులంలో ఉన్నా కూడా నిరుపేదలకు ఇలా ఐఏఎస్ ఆఫీసర్కి ఇస్తాను నీ తాత జాగిర్ లెక్క దళిత బంధు ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇస్తా దళిత బంధు నా దగ్గర ఒక నమ్మ ఇట్లా ఇలా రాజగోపాల్ గారు కదా మొత్తం అసెంబ్లీ వేదికల నీ తాటాగా తెలుస్తా అని చెప్పింది అందుకనే ఇవాళ మీ అంద మీరు విజ్ఞులు మేము మీ బిడ్డలం ఖచ్చితంగా మీ పక్షాన కలబడి కొట్లాడగలిగే శక్తి మాకే ఉందని మీకు తెలుసు నిండు మనసుతో ఆశీర్వదించండి తెలంగాణ ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ తెస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం.